ఆడికృత్తిక మహోత్సవం సందర్భంగా కృష్ణా జిల్లా మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో శాకాంబరి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. చల్లపల్లి ఎస్టేట్ దేవాలయ సహాయక కమిషనర్ జీవిడిఎన్ లీలాకుమార్ పర్యవేక్షణలో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారి ఆలయంలో శాకాంబరి ఉత్సవాలు నిర్వహించారు. స్వామివారిని, వల్లి దేవసేన అమ్మవార్లను, ఆలయమును, ఆలయ ప్రాంగణాన్ని పూర్తిగా ఆకుకూరలు, కాయగూరలతో అలంకరించారు. ఉదయం ధ్వజస్తంభ పూజ, నందీశ్వర పూజ, విఘ్నేశ్వర పూజ, 108 కలశాలతో స్వామివారికి అష్టోత్తర శతకలాశాభిషేకములు అర్చకులు నిర్వహించారు. చతుర్వేద పండితులు, 11 ఋత్వికులు చతుర్వేద పారాయణం గావించారు. ఈ కార్యక్రమాలకు అవనిగడ్డ నియోజకవర్గం శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు దంపతులు ముఖ్య అతిథులుగా పాల్గొని పూజలు నిర్వహించారు. అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమాన్ని సహాయ కమిషనర్ లీలాకుమార్ ప్రారంభించారు. గుంటూరు మూర్తిస్వామి మణికంఠస్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన వేలాయుధం పూజ, పూలకావిడి పాలకావ్యలతో నిర్వహించిన గ్రామోత్సవంను సహాయ కమిషనర్ కావిడి మోస్తూ ప్రారంభించారు. సాయంత్రం 3 స్వామివారికి, అమ్మవార్లకు లక్ష బిల్వార్చన పూజలు ఋత్వికులు నిర్వహించారు. అనంతరం స్వామివారి రుద్రహోమం నిర్వహించారు. తదుపరి శ్రీ స్వామివారి శాంతి కళ్యాణం ఆలయ ప్రధాన అర్చకులు బద్దు పవన్ కుమార్ ఆధ్వర్యంలో శాస్త్రోత్కంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో ఆలయ అర్చకులు, వేద పండితులు, అధికారులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని శ్రీ స్వామివారి పంచహారతులు, నీరాజనం, మంత్రపుష్పం, తీర్థప్రసాదములు అందుకున్నారు.